ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లారా. అందరు బాగున్నారు కదా? మరి చిన్న వాక్యము మనం ధ్యానించుకుందాం. ప్రభునందు పిల్లారా, యేసుక్రీస్తు యొక్క జన్మ చాలా ఆశ్చర్యకరమైనది, ఆయన పుట్టుక చాలా ఆశ్చర్యకరమైనది. మానవ జాతికి సంతోషదాయకమైనది ప్రియులారా. 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భాన్ని జన్మించిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము ఎందుకు వచ్చినట్లు, ప్రభు ఎందుకు వచ్చాడు అని మనం ప్రశ్నించుకుంటే, మన పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపం నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తమై ఆయన రక్తం చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తం ఆయన త్యాగం చేయడానికి ఆ ప్రభు క్రీస్తు ఆ యేసు ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, రక్తం చిందించకుండా పాపక్షమాపణ అనేది లేదు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది లేదు. అంటే ఎవరు రక్తం చిందించలేరు, మానవులు ఎవరు రక్తం చిందించలేరు, వారు పాపములు ఎవరు కూడా వారు మన పాపము క్షమించలేరు. ఎవరు చిందించగ ఎవరి ఎవరి యొక్క రక్తము మన పాపములను క్షమిస్తుందంటే, పరిశుద్ధుని యొక్క రక్తం మాత్రమే కావాలి. ఒక పరిశుద్ధుని యొక్క రక్తం మాత్రమే మన పాపాలను క్షమించగలదు. ప్రియులారా చూడండి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వలోకమిక ప్రజలందరి పాపములను క్షమించడానికి రక్త ప్రోక్షణం అవసరం. రక్తం చిందించడం అవసరం. ఆ పాపాల నుండి తప్పించడానికి, పాపం నుండి విమోచించడానికి, పాపాల నుండి రక్షించడానికి రక్తం చిందించడం అవసరం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి అంటే, ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధిని రక్తం అయి ఉండాలి. ప్రియులారా, తద్రక్తం తద్రక్తం పరమాత్మేన, పరమాత్ముడిదై ఉండాలి, పరిశుద్ధునిదై ఉండాలి ఆ రక్తం. ప్రియులారా, మన ప్రభు పరిశుద్ధుడు, కన్య మరియ గర్భాన జన్మించినవాడు, ఆయనలో ఏ పాపము లేదు. నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరని సవాలు చేసిన పరిశుద్ధుడు, ఈ లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్మని యొక్క రక్తమే మానవుని యొక్క పాపాల నుండి విడుదల కలిగించగలదు. పిల్లారా కాబట్టి యేసు ప్రభు యూదయ బెతలహేములో జన్మించి పలు శ్రమలు అవమానములు భరించి తిలువలో రక్తాన్ని కార్చి మన కొరకు, ఆయన తిలువలో రక్తాన్ని కార్చి రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణత్యాగం చేశాడు ఆయన. మరి తర్వాత మరి 3వ దినం మృత్యుందేడి తిరిగి లేచాడు. ఆయన మరణము మనల్ని కూడా తిరిగి జన్మింపజేసింది, మనకు రక్షణ కలుగజేసింది. ప్రియులారా, క్రీస్తు యేసు మన హృదయంలో జన్మించడే నిజమైన క్రిస్మస్. ఈరోజు మన క్రిస్మస్ చేసుకో, ఎన్నెన్నో క్రిస్మస్లు గతించిపోతున్నాయి, కానీ మన హృదయంలో క్రీస్తు జన్మిస్తున్నాడా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాం, ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడు మనం చెప్పుకున్నది చెప్పుకుంటూనే ఉన్నామో, వింటూనే ఉన్నాము, మరి మన హృదయంలో క్రీస్తు జన్మిస్తున్నాడా, జన్మించాడా? జన్మిస్తే మీరు క్రీస్తు మనసు కలిగి జీవించేవారిగా ఉన్నారా? ఆ విధంగా మరి ప్రభు కోరుకుంటున్నాడు, ఆయన మనసు కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, యేసు జన్మ ప్రవచనార్థకమైనది. యేసు జన్మ ప్రవచనార్థకమైనది. ఆయన పుట్టుక ముందే 100 సంవత్సరాల క్రితం, ఎన్నో 100 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు, ప్రవక్తలు ప్రవచించారు ఆయన పుట్టుకను గుర్చి. చూడండి, యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో. యెషయా 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, చిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ చిగురే యేసు ప్రభు. యాకోబులో నుండి నక్షత్రం పుట్టును,
నక్షత్రం యాకోబులో ఉదయించును. అదే సంఖ్యాకాండం 24:17 అదే మీకా ప్రవక్త కూడా ప్రవచించాడు. మీకా 5:2 బెతలహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త ప్రవచించాడు. అని అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి. కాబట్టి ఆయన పుట్టుక లోకానికి సంతోషకరమైన శుభవార్త, సంతోషకరమైన శుభవార్త, రక్షణ వార్త ప్రియులారా. కాబట్టి సర్వలోకానికి క్రీస్తు పుట్టుకే నిజమైన శుభవార్త. కాబట్టి క్రీస్తు నిజముగా మనలో జన్మిస్తే రక్షణ ఆనందాన్ని మనము పొందుతాం. నిజముగా ఆయన మనలో, మన హృదయంలో జన్మిస్తే రక్షణ ఆనందాన్ని మనం పొందగలం ప్రియులారా. చూడండి, ఆయన పుట్టినప్పుడు దూతలు సంతోష గానాలు చేశాయి. ఆయన పుట్టినప్పుడు లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. చూడండి, ఈ క్రిస్మస్ అనేది ప్రపంచమంతటికి శుభవార్తే. మంచివారికి శుభవార్తే, చెడ్డవారికి శుభవార్తే. కానీ సమాధానం మాత్రము ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే అని గుర్తుంచుకోండి. అందరికీ శుభవార్తే. ఈ క్రిస్మస్ పండుగ అందరూ ఘనముగా ఆచరిస్తూ ఉంటారు, ఆర్భాటం చేస్తూ ఉంటారు, ఆరాధి మరి ఎట్లా అంటే ఇది ఆనందిస్తూ ఉంటారు క్రిస్మస్ వేడుకల్లో. కానీ మరి ఈ యొక్క శుభవార్త అందరికీ అయినా కూడా సమాధానము, శాంతి మాత్రం ఎవరికంటే ఆయన నమ్మిన బిడ్డలకే. ఆయన నమ్మిన బిడ్డలకే, క్రీస్తుని ఆయన హృదయంలో చేర్చుకున్న వారికి మాత్రమే సమాధానం అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ప్రియులారా. కాబట్టి శుభవార్త అందరికీ అయినా కూడా సమాధానం మాత్రము ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎవరు ఆయన నమ్మిన బిడ్డలు అంటే ఆయన విశ్వసించిన వారు, ఆయన నిన్న భయభక్తులు కలిగిన వారు. భూమి మీద ఉన్న భక్తులేని నాకు ఇష్టలు అన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు అన్నాడు. కాబట్టి మనము ఈ విధంగా జీవించే వారిగా ఉండాలి. ఆయన ఎందు భయభక్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆయన మనసు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు 2వ రాకడలో మనము ఎత్తబడే గుంపులో చేరాలి అంటే ఇప్పటి నుండే సిద్ధపడే వారిగా ఉందాం ప్రియులారా. ఈ క్రిస్మస్ నుండే, ఇప్పటి నుండే తీర్మానం చేసుకోండి. ఇప్పటి నుండే మనం ఈ క్రిస్మస్లో నుండి మనము రేపు 2వ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటి నుండే మనం సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపుల మనము కూడా చేరటకు ఆ ప్రభు మనకి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభు తండ్రి, ఇంతవరకు నాయన ప్రభ నీ వాక్యం ద్వారా తండ్రి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభ తండ్రి. ఏ విధంగా తండ్రి మీరు ఈ లోకములకు వచ్చారు, ఎందుకు వచ్చారు అన్న విషయం గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభ తండ్రి. ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకుని నాయన ప్రభ తండ్రి, నీ ఎందు భయభక్తి కలిగి నీ ఎందు విశ్వాసం కూడా దీవించట కృప దయచేయమని. మరి 2వ రాకడలో తండ్రి ప్రతి ఒక్కరు నాయన ప్రభ ఎత్తబడే గుంపులో ఉంటకు నీ కృప అనుగ్రహించమని. మా ప్రభ నీసేనాం బ్రతమారు విన్నమ్మగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము. ప్రభ ఎంతమంది అయితే ప్రభ ఈ వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.